Just shut up. నీకు తెలియకుండా సిరి కంపాస్ బాక్స్ నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? నాకు తెలియదు మిస్. శ్రీదేవి అబద్ధం చెప్తుంది మిస్. కావాలంటే తన బెస్ట్ ఫ్రెండ్ గీతను అడగండి. టెల్ మీ గీత, శ్రీదేవి బ్యాగ్ లోకి ఆ బాక్స్ ఎలా వచ్చింది? సిరి చెప్పింది కరెక్టే మిస్. శ్రీదేవి అబద్ధం చెప్తుంది. గీత, స్టాప్ ఇట్. తీయలేదని అబద్ధం చెప్పిందే కాకుండా నా ముందే అరుస్తావా? కాల్ యువర్ పేరెంట్స్. తప్పుని సరిదిద్దడమే కానీ మా శ్రీదేవి తప్పు చేయదండి. ప్రాణం పోయినా అబద్ధం చెప్పదు. శ్రీదేవి మంచమ్మాయి అని మాకు తెలుసండి. చాలా బాగా చదువుతుంది. బట్ తను ఇలా చేస్తుందనుకోలేదు. ఇలాంటివి మరోసారి రిపీట్ అయితే టీసీ ఇచ్చి పంపించాల్సి వస్తుంది. శ్రీదేవి, శ్రీదేవి ఆగవే. సారీ చెప్తున్నాను కదా శ్రీదేవి. మరి శ్రీ తప్పు చేసిందంటే ఎందుకు ఒప్పుకున్నా? సిరి మా క్లాస్ టీచర్ కూతురు ఆంటీ. నిజం చెప్తే వాళ్ళమ్మతో చెప్పి మార్క్స్ తగ్గిస్తానని వార్నింగ్ ఇచ్చింది. భయంతో అబద్ధం చెప్పాను. నీ మార్క్స్ కోసం నేను తప్పు చేశానని అబద్ధం చెప్తావా? సారీ చెప్తున్నాను కదే. నీ సారీయే కాదు, ఈ రోజు నుంచి నీ ఫ్రెండ్షిప్ కూడా నాకు అవసరం లేదు. నాకు అబద్ధాలన్నా అబద్ధాలు చెప్పే వాళ్ళన్నా అసహ్యం. అలాంటి వాళ్ళతో కలిసి నేను ప్రయాణం చెయ్యలేను. అబద్ధం చెప్పింది ఎవరైనా సరే వాళ్ళని నేనెప్పటికీ క్షమించలేను, క్షమించలేను, క్షమించలేను. మీరెళ్ళండ్రా. ఏమైందిరా నీకు? ఇంటి దగ్గర స్కూల్ కని బయలుదేరి స్కూల్కి రాకుండా గ్యారేజ్ లో పనిచేస్తావు. మళ్ళీ సాయంత్రం మాతో పాటు ఇంటికి వస్తావు. మీ నాన్న అడిగితే మాత్రం మాతో పాటు స్కూల్కి వెళ్ళానంటావు. ఏంట్రా ఇది? రే, ఇంటి ఖర్చుల కోసం మా అమ్మ కూలి పనికి వెళ్తుందిరా. ఆ డబ్బులతో నన్ను, తమ్ముణ్ణి, చెల్లిని ఎలా చదివించగలదు చెప్పు. అందుకే నేను పనిచేస్తూ మా అమ్మకి సాయంగా ఉండాలనుకుంటున్నాను. అమ్మ సరే అందరా, కానీ నాన్నకే తెలీదు. తెలిస్తే మీ నాన్న బాధపడతాడు కదరా. తెలిస్తే తెలిసినప్పటి నుంచో బాధపడతాడు, చెప్తే ఇప్పటి నుంచో బాధపడతాడు. అబద్ధం చెప్పడం తప్పు కదరా. అదంతా నాకు తెలియదురా. ఎవరికి నష్టం లేనప్పుడు అవతల వాళ్ళు సంతోషంగా ఉన్నారని నాకు అనిపిస్తే దానికోసం ఒక చిన్న అబద్ధం చెప్పడం తప్పు కాదు, తప్పు కాదు. ఓం శుక్లాహం వరదరం విష్ణుం శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నమస్కారం పూజారి గారు. ఎరా మల్లేశు, అంతా కులాసాయనా? మీ లెక్క తప్పింది పూజారి గారు. ప్రతిరోజు 4:30కే గుడి తెరిచే మీరు ఈరోజు 5 ఇంకా దారిలోనే ఉన్నారు. సమస్య లేదురా. అయినా చేతికి వాచి ఏనా లేని నువ్వు అంత నమ్మకంగా ఎలా చెప్పగలవరా? ఒకసారి అడు చూడండి, ఆ ఇంట్లో ఉన్న శ్రీదేవి అనే అమ్మాయి 5 ఒక నిమిషం అటు కాదు, ఒక నిమిషం ఇటు కాదు, సరిగ్గా 5 లైట్ వేస్తుంది. అయ్యో అమ్మా, శ్రీనివాస సతీ, శ్రీదేవి నన్ను క్షమించమ్మా. పంతులు గారు జాగ్రత్త. శ్రీ అమ్మా, ఈరోజు నీ పెళ్లి చూపులు. ఉదయాన్నే గుడికి వెళ్ళమన్నాను కదమ్మా. కాఫీ ఇచ్చి వెళ్తానమ్మా. ఈ పనులన్నీ తర్వాత చూసుకోవచ్చులే, ముందు నువ్వు గుడికి వెళ్ళు. ఇదే నా మొదటి పెళ్లి చూపులైనట్టు అంత ఆరాట పడతావేంటమ్మా? ఈ సంబంధం కుదిరిపోతుందమ్మా. నాకు ధైర్యం చెప్పడానికి ఈ మాట అంటున్నావు, కానీ ఇది కుదురుతుందో లేదో అన్న భయం నీకు కూడా ఉందని నాకు తెలుసు. నాకెందుకమ్మా భయం? నా కూతురికి కన్నొంకర కాలొంకర, కొలువు తీరిన లక్ష్మీదేవిలా ఉంటుంది. ముందు నువ్వు గుడికి వెళ్ళు, అన్నీ ఆ శ్రీనివాసుడే చూసుకుంటాడు. చూసుకుంటారు, చూసుకుంటారు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. అయినా నీతో కాదు, ఆయనతోనే తేల్చుకుంటా. కావ్య, కార్తిక. అబ్బాయి, ఏంటక్క ఇంత పొద్దున్నే నిద్ర లేపుతున్నావు? కాఫీ బాగా వేడి వేడిగా తీసుకొచ్చాను, తీసుకో. మీరు ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేద్దరు గాని. ఈరోజు మార్నింగ్ మెనూ ఏంటక్క? ఇడ్లీ. ఏంటి ఇడ్లీనా? బ్రేక్ఫాస్టే ఇంత డిసప్పాయింట్ చేస్తే డేలో ఎగ్జైట్మెంట్ ఇంకెక్కడ ఉంటుందక్క? ప్లీజ్ అక్క, పూరి చేవా విత్ కొబ్బరి చట్నీ. నూనో, పూరికి ఆలు కర్రీ అయితేనే పర్ఫెక్ట్ కాంబినేషన్. సరే చేస్తానులే. ఏంటక్కా,
ఈరోజు నీ ఫేస్ మీద స్టార్స్ వెలిగిపోతున్నాయి, ఏంటి విశేషం? అత్తయ్యా, ఆ స్టార్స్ సీక్రెట్ ఏంటో డింపుకి తెలుసు. నువ్వెప్పుడు లేచావురా? ఇప్పుడే లేచాను. నీ కాల్ ది బెస్ట్. దేనికి? ఈరోజు నీకు పెళ్లి చూపులంట కదా. నీకెవరు చెప్పారు? నానమ్మ చెప్పింది. థ్యాంక్ యూరా. సారీ అక్క. ఏం పర్వాలేదు, టైం అవుతుంది, ముందు మీరు రెడీ అయ్యండి. నువ్వు పదవే, నీకు బ్రష్ చేస్తాను. పద 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 పద. నాన్న కాఫీ. నాన్నా ఏమైంది? నాన్న ఏం లేదమ్మా. పదేళ్ల కూతురు పట్టీలు పెట్టుకుని నట్టింట్లో పరిగెడుతుంటే తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో. పాతికేళ్ల తర్వాత కూడా ఆ కూతురు నట్టింట్లో ఉండిపోతే ఆ తండ్రికి అంతే ఆవేదన ఉంటుందమ్మా. మొదట్లో ఈ సంబంధం ఖాయమైపోతుందిలే అని ఓ నమ్మకం ఉండేది. ఇప్పుడు ఈ సంబంధమైనా ఖాయమైపోతే బాగున్ను అని భయం కాదుగాని బాధ్యత తీర్చుకోలేకపోతున్నాను అనే చిన్న బాధమ్మా. పోతుందిలే, ఆ అమ్మవారి దయవల్ల నీకివే ఆఖరి పెళ్లి చూపులవ్వాలని కోరుకుంటున్నానమ్మా. కోరుకోండి నాన్నా, అంతా మంచే జరుగుతుంది. కాఫీ తీసుకోండి. దాక్షాయణి, షర్ట్ ఐరన్ చేయలేదా? అన్నయ్య, చేస్తున్నాను. అన్నయ్య, డ్రెస్ రెడీ. శ్రీదేవి, మా రైల్వే ఎంప్లాయీస్కి మీటింగ్ ఉందమ్మా, అది చూసుకొని త్వరగా వచ్చేస్తానమ్మా. సరే అన్నయ్య. శ్రీ, బాక్స్ పెట్టావా? రెడీ అవుదినా, మీరిద్దరూ వస్తే టిఫిన్ చేద్దరు గాని. నా షర్ట్ అరే నువ్వే చేయొచ్చు కదా, తనే చేయాలా? చేస్తే తప్పేంటో? నేనేవి మీ చెల్లెల్లాగా ఇంట్లో ఖాళీగా తిరగట్లేదు, ఉద్యోగం చేస్తున్నాను. అది పెళ్ళై వెళ్ళిపోతే తప్ప అది ఇంట్లో ఖాళీగా తిరుగుతుందో ఖాళీ లేకుండా తిరుగుతుందో నీకు అర్థం కాదు. అర్థం కావడానికి మీ చెల్లి వెళ్ళిపోతే కదా. నీ నోట్లో నుంచి మంచి మాటలు రావా? సర్లే, సాయంత్రం ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి రా. శ్రీదేవి. వస్తున్నాను. ఏమి పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. అది ఈరోజు శ్రీని చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారన్నావు కదా, నువ్వు హడావుల్లో ఉంటావు కదా అని చెప్పేసి నిన్ను పిలవలేదు. అవును లక్ష్మి, చాలా మంచి సంబంధం. పోయినసారి కూడా ఇలాగే అన్నావు. ఈసారి శ్రీ అదృష్టం కొద్దీ బంగారం లాంటి సంబంధం వచ్చింది. అబ్బాయిది పెద్ద ఉద్యోగం. నెలకి వేలల్లో సంపాదన. చాలా మంచివాడు, పైగా అందగాడు. శ్రీకి ఈడుజుడు సరిగ్గా సరిపోతాడనుకో. ఏంట్రా అన్నా, రిపేర్కు కార్ వచ్చిందన్నా, ఈవినింగ్ కాల్ ఇవ్వాలంట. ఇచ్చేద్దాంలే, తీసుకో. ఏందన్నా ఇచ్చేది? అవతల నాలుగు కార్లు రిపేర్కున్నాయి, అవదని చెప్పేస్తానులే. కిక్కో అన్నా, ఒకటి మనకి నచ్చిందన్నా, మన జీవితంలోకి వచ్చిందన్నా, అది మనకే రాసి పెట్టుందని అర్థం రా. ఓ, అది షెడ్కి వచ్చిన కార్ అయినా జీవితంలోకి వచ్చిన మనిషి అయినా సార్ దగ్గరికి వెళ్ళి సాయంత్రానికల్లా ఇచ్చేస్తామని చెప్పి కార్ తీసుకురా, రేపు ఇచ్చేద్దాంలే. అంటే ఇప్పుడు నన్ను అబద్ధం చెప్పంటావన్నా? ఎవరికి నష్టం కలిగినప్పుడు ఒక అబద్ధం చెప్పడం తప్పేం కాదురా. ఓ, ఏం శ్రీదేవి, అంతే కదా? అబ్బే, ఆ అబ్బాయి ఎంత మంచివాడైనా అత్తగారు కాపురం చేయనీయొద్దు. ఇలాంటి గొడవలు రోజు ఎన్ని చూడట్లేదు. ఇక్కడ ఆ సమస్య కూడా లేదు రమణి. శ్రీకి కాబోయే అత్తగారు అబ్బాయి కంటే మంచిది, ఎవ్వర్ని పల్లెత్తి మాట అనదు. లేచదుందా లేదా? రాత్రంతా పీకల దాకా తాగటం, పొద్దెక్కేదాకా పడుకోడు. నాదా, నువ్వు నన్ను లేపుతున్నావా లేకపోతే విజయవాడ మొత్తాన్ని నిద్ర లేపుతున్నావే? ఇదేమైనా పెళ్ళాం అనుకుంటున్నావా? పక్కలో వేసుకుని పడుకోడానికి దీన్ని.
నీకంటే ఇది చాలా నయమే. ఏ గోళ చేయకుండా పక్కన పడి ఉంటుంది. అలాగా ఈ మూడు ముళ్ళు దాని మెళ్ళలోనే వెళ్ళింది, నా మెళ్ళ ఎందుకేసావు? నీకు సగతి పోరుద్ది. ఉన్నదాన్ని ఉద్ధరించు చాలు, సిక్కు లేకపోతే సరి. పొద్దుస్తమాను ఇలా తాగేసి పడుకుంటే ఇల్లు ఎట్టా గడుస్తుంది? అందుకేగా నా తర్వాత నా అంత వాణ్ణి నీ చేతుల్లో పెట్టాను. ఎలాగెలగా, ఎవరో అది అమ్మా. అడుగో, వాడే నా పెద్ద కొడుకు శ్రీనివాసుడు. ఏనన్నా? అమ్మా, ఇంటి ఖర్చులకి, చెల్లెలు తమ్ముడు కాలేజ్ ఫీజులకి, అలాగే ఈ నెల నుండి కొత్త చీటీ కడతానన్నావు కదా, అది కూడా కట్టేసా. గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు నేను కట్టేశాను. రే శ్రీనివాస, హాయిగా చదువుకోరా నాయన అంటే స్కూల్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి పనిలోకి వెళ్ళావు. ఇప్పుడు చూడు ఎంత కష్టాన్ని భరించాల్సి వచ్చిందో. వీడి సంపాదనే లేకపోతే ఎప్పుడో మన బతుకులు కృష్ణా నదిలో కలిసిపోయేవి. ఇంటి కష్టం ఒంటికెత్తుకున్నాడు, ఒంటెద్దు బండిలా ఒక్కడే లాక్కొస్తున్నాడు. అందరికీ నువ్వే ఆధారం నాన్నా. నాకు కూడా నువ్వే ఆధారం నాన్నా. అనుకుంటూనే ఉన్నాను, ఇంకా మీ ఫోన్ రాలేదేంటా అని. ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా, బయలుదేరలేదా? మా బాస్ పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు దాక్షాయణి. వస్తున్నానని చెప్పండి, ఆ మాత్రం మేనేజ్ చేయలేరా? ఏ జన్మలో కూడా మిడిల్ క్లాస్ ఇంటి కోడలుగా వెళ్ళకూడదు. అవసరాలకి ఆశలకి మధ్య నలుగుతూ బతకాలంటే నా వల్ల కావట్లేదు.